సినిమాలు కాదు. సినిమాల్లో అయితే వ్యక్యం చేస్తుంటారు, లేకపోతే డిషన్ డిషన్ ఫైట్లు. ఎక్కడో అతను ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, హైదరాబాద్ లో పోయి ఓటర్ ఎక్కి చేస్తారు. దీనికి అవసరం పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రజలకు సంబంధించిన ఏదన్నా విషయాలు అయితే ఎవడన్నా వెళ్ళి రెక్కి ఇదేమన్నా సినిమాల్లో చెప్పిన స్టైల్లో నేను చూపించా. ఆ రెక్కి నిర్వహించిన వ్యక్తులందరూ కూడా మొత్తం కూడా ఫోటోలతో సహా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పా. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అనుచరులు, చంద్రబాబు నాయుడు తాబేదారులు. ఈయన మీద రెక్కి నిర్వహించి పవన్ కళ్యాణ్ ని ఏదైనా చేయాలనుకుని ఎవడ చేస్తాడు? ఆ ఆలోచనలు ఉన్నా 420 బ్యాచ్ చంద్రబాబు నాయుడు తెలియదు. కానీ ఈ రోజున మనసున్న ప్రభుత్వం విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవడి మీద ఎవడు మేము వెళ్ళేం అడుగుతాం, మా నాయకుడు ఏం చెప్తాడు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా. అరే బాబు, ఈ 3.5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం? గడపకెళ్ళంట్రా, గడప గడపకెళ్ళి మన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఆ గడపకి చేరినా లేదని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే ఎందుకు చేరలేదు? వాళ్ళకి ఇప్పించండి అని చెప్పేసి మమ్మల్ని గడప గడప పంపిస్తూ ఉంటే మేము ఇటువంటి చేయాల్సిన అవసరం అఘాయిత్యం మా పార్టీకి లేదు, మా కార్యకర్తలకు కూడా లేదు. మా లీడర్ అటువంటి నేర్పడం, మాకు నేర్పేదల్లా ప్రజలతో మమేకం, ప్రజా పరిపాలన, గడప గడప దగ్గరికి వెళ్ళి సమస్యలు కనుక్కోవటం. ఈరోజు మీకు ఒకటే చెప్తాను, ఇటువంటి చీప్ పాలిటిక్స్ అన్నమాట. అసలు ఈ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఈ చంద్రబాబు నాయుడు కానీ ఎవడ విశ్వసిస్తాడు? దేనికి మీరు అసలు ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం, మా పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది అని చెప్పే దమ్ము ఈ చంద్రబాబు నాయుడుకు ఉందా? ఈ పవన్ కళ్యాణ్కి ఉందా? నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, జగన్ జైలుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో. చంద్రబాబుకి చెప్తా ఉన్నా, మీ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నీకు కలేజ ఉంటే, నీకు దమ్ము ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా, మా పార్టీ తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది, గెలుస్తుంది అని చెప్పి చెప్పు. నీ దిక్కులేని నీ పార్టీ, చచ్చిపోయిన నీ పార్టీ, సన్నాసి పార్టీ 175 నియోజకవర్గాలు. సినిమాలు కాదు, సినిమాల్లో అయితే వ్యక్యం చేస్తుంటారు, లేకపోతే డిషన్ డిషన్ ఫైట్లు. ఎక్కడో అతను ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, హైదరాబాద్ లో పోయి ఓటర్ ఎక్కి చేస్తారు. దీనికి అవసరం పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రజలకు సంబంధించిన ఏదన్నా విషయాలు అయితే ఎవడన్నా వెళ్ళి రెక్కి ఇదేమన్నా సినిమాల్లో చెప్పిన స్టైల్లో నేను చూపించా. ఆ రెక్కి నిర్వహించిన వ్యక్తులందరూ కూడా మొత్తం కూడా ఫోటోలతో సహా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పా. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అనుచరులు, చంద్రబాబు నాయుడు తాబేదారులు. ఈయన మీద రెక్కి నిర్వహించి పవన్ కళ్యాణ్ ని ఏదైనా చేయాలనుకుని ఎవడ చేస్తాడు? ఆ ఆలోచనలు ఉన్నా 420 బ్యాచ్ చంద్రబాబు నాయుడు తెలియదు. కానీ ఈ రోజున మనసున్న ప్రభుత్వం విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవడి మీద ఎవడు మేము వెళ్ళేం అడుగుతాం, మా నాయకుడు ఏం చెప్తాడు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా. అరే బాబు, ఈ 3.5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం? గడపకెళ్ళంట్రా, గడప గడపకెళ్ళి మన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఆ గడపకి చేరినా లేదని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే ఎందుకు చేరలేదు? వాళ్ళకి ఇప్పించండి అని చెప్పేసి మమ్మల్ని గడప గడప పంపిస్తూ ఉంటే మేము ఇటువంటి చేయాల్సిన అవసరం అఘాయిత్యం మా పార్టీకి లేదు, మా కార్యకర్తలకు కూడా లేదు. మా లీడర్ అటువంటి నేర్పడం, మాకు నేర్పేదల్లా ప్రజలతో మమేకం, ప్రజా పరిపాలన, గడప గడప దగ్గరికి వెళ్ళి సమస్యలు కనుక్కోవటం. ఈరోజు మీకు ఒకటే చెప్తాను, ఇటువంటి చీప్ పాలిటిక్స్ అన్నమాట. అసలు ఈ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఈ చంద్రబాబు నాయుడు కానీ ఎవడ విశ్వసిస్తాడు? దేనికి మీరు అసలు ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం, మా పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది
అని చెప్పే దమ్ము ఈ చంద్రబాబు నాయుడుకుందా, ఈ పవన్ కళ్యాణ్ కుందా. నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, జగన్ జైలుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో. చంద్రబాబు చెప్తా ఉన్నా, మీ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నీకు కలేజ ఉంటే, నీకు దమ్ము ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది, గెలుస్తుంది అని చెప్పి చెప్పు. నీ దిక్కులేని నీ పార్టీ, చచ్చిపోయిన నీ పార్టీ, సన్నాసి పార్టీ, 175 నియోజకవర్గాలు.